మృతి రిషితా గారు పొలిదన పల్లెకర మండలం బాపట్ల జిల్లా వారి జత 3944 అడుగుల నాలుగు అంగళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండో బహుమతిని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో తోట సుబ్బారావు గారు నాగరాజుపల్లి, గంజరపైన వీరమ్మ గారు సజ్జాపురం సొంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారి జత 3362 అడుగుల నాలుగు అంగళముల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడో బహుమతిని నందిపాటి భవిజ్ఞా గారు, శ్రీజరి గారు, అభయరామ్ గారు, తరుణ్ తేజ గారు, తక్కెలపాడు బరికాకర్ మండలం గుంటూరు జిల్లా వారి జత 3261 పది అంగళముల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగో బహుమతిని మాదనపైన భోతరాజ్ యాదవ్ గారు, వారి మరమరాలు కావేరి లక్ష్మీ యాదవ్ గారు, జాహ్ని యాదవ్ గారు, ఇక్కొట్టు నర్సరాపేట మండలం బల్లాన్ జిల్లా వారి జత 3261 రెండు అంగళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఐదో బహుమతిని రాయుడు సుబ్బారావు గారు, గంగపాలెం బెల్లికొర మండలం బాపట్ల జిల్లా వారి జత 3166 అడుగుల ఆరంగముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఆరో బహుమతిని బాలాజీ యాదవ్ గారు, పాదత్తు కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా వారి జత 2282 అడుగుల ఆరంగముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఏడో బహుమతిని ఇంట్లో అనిల్ గారు, సన్నాపు యాకోబ్ గారు, వల్లాపల్లి బెల్లికొర మండలం బాపట్ల జిల్లా వారి జత 1250 అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకుని ఏడుగురు మీ బహుమతులు స్వీకరించాలి. ఇప్పుడు ఈ జాతకు